వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. బీజేపీ ఎంపీ ఒక కొత్త పిలుపునిచ్చినట్లు తెలుస్తామని సార్, ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాలలో నాన్ వెజ్ నిషేధించాలి అంటూ వ్యాఖ్య చేశారు. సో ఏంటంటే ఇది మొత్తానికి రాజకీయాల్లో నాన్ వెజ్ ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్ లాగానా ఏంటి అంటే, ఇది ఒక డౌట్ ఏంటంటే సార్, ఇది ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలా లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలా? ప్రభుత్వం వేరు పార్టీ వేరు కదా, కాబట్టి ప్రభుత్వం అంటున్నాడంటే అందరికీ అందరికీ. అందులో పార్లమెంట్ బిల్లు ఆమోదించటము అంటే ఇంకా దేశం అంతటికి కూడా అది వర్తిస్తుంది కదా. అంటే ఎంతసేపటికి కూడా ఏం బట్టలు కట్టుకున్నారు, ఏం తిండి తింటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ మతం, ఏ కులం, ఇదే గొడవ అయితే ఇట్లాంటివే వస్తాయి. భారతదేశంలో అత్యధిక ప్రజానీకం మాంసాహారులు. డబ్బులు లేకపోతే తినలేకపోవచ్చు, కానీ డబ్బులు ఉంటే మటుకు తప్పకుండా వాళ్ళు ప్రిఫర్. వాస్తవంగా ప్రపంచంలో కూడా అంతే. భారతదేశంలో శాకాహారం ఒక బలంగా ఒక కొన్ని కులాలు తినవనేది తప్పిస్తే మిగిలిన ప్రపంచంలో అలాంటి నిషేధాలు కూడా లేవు. ఉంటే ఏదైనా మతపరంగా కొంతమంది వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఓవరాల్గా ఇప్పుడు శాకాహారం కూడా మంచిది అని ఆయనకు కావాలని కూడా మానేసేవాళ్ళు ఉన్నా, మౌలికంగా అసలు ఎవరు ఏం తింటున్నారు, ఏం తినాలి అనేది ఎందుకు చర్చనీయాంశం కావాలి ఒక పెద్ద ప్రశ్న. అయితే ప్రభుత్వం అందరిది కదా, అందరు ఎన్నుకుంటారు కదా, అంటే అత్యధికంగా వీళ్ళే ఎన్నుకుంటారు కదా. ఈ పార్లమెంట్ సమావేశాలు, రాబోయే సమావేశాల కోసం 20 బిల్లులు సిద్ధం చేశారు, ప్రైవేట్ బిల్లులు. వీటిలో ఒక బిల్లు ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో మాంసాహారం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే సార్ మళ్ళీ దానికి కూడా వివరణ చెప్తారు. ఏమని అంటే జర్మనీలోనంట ఈ మాంసాహారం వల్ల గ్లోబల్ వార్మింగ్, ప్రపంచం వేడెక్కిపోవటం అనేది చాలా ఎక్కువగా ఉంది, అందుకని మనం దీన్ని తగ్గిస్తే మంచిదని ఎవరో ప్రపోజ్ చేశారంట. ఓకే, మన దేశం చాలా గొప్పది కాబట్టి ఈ విషయంలో మనమే ముందడుగేద్దాం. మనం దీన్ని ప్రభుత్వ కార్యక్రమాల వరకైనా ఇది ఉండకూడదని మనం తీర్మానం చేద్దామని ఆయన ఇప్పుడు బిల్లు అంటే బిల్లు వస్తుంది తప్పకుండా ఆయనకు మా బయటకు వచ్చిందంటే అంతే కదా. ఇది చాలా కాలంగా ఇంతకుముందు అనేవాళ్ళు కదా, గోవు ఆవు గోవు పవిత్రత, మీరు పూజించుకోండి గృహప్రవేశాలు అప్పుడు తెచ్చుకోండి ఎవరు కాదంటారు. కింది కులాలు పైగా పెద్దగా వేరే ఆప్షన్స్ లేని వాళ్ళ మీద ఒక రుచి మీద కూడా అది ఒక దాడి అవుతుంది. ప్రజాస్వామ్య దేశం అది ఎలా ఒప్పుకుంటుంది? మీరు దాన్నే కాదు ఇది సరైన వైఖరి కాదు, అతి పెద్ద తప్పు ఏంటంటే ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా తిరగాలి, లేకపోతే ఎవరెవరు కలిసి ఉండాలి, వీటన్నిటి మీద మీ ఆంక్షలు ఏంటి, ప్రైవసీ మీద, అందులో తిండి కంటే ఇంకా ప్రైవసీ ఏముంటుంది అనే ప్రశ్నే ముందుకు వస్తుంటే ఇప్పుడు అక్షరాల అధికార కార్యక్రమాల్లోనే దీన్ని తీసేయాలని చెప్పడం మొత్తానికి రాజకీయ నాయకుల వరకు ఉంది ఇప్పుడు అంతే. ఇది ఏది ఇప్పుడు ఈ నాన్ వెజ్ నిషేధం అనేది వస్తే ఇప్పుడు లేదు, ఆ బిల్లు ఆమోదం పొందితే అది కూడా అంత సులభంగా పొందుతుందని అనుకోను. ఎందుకంటే చాలా తెగలు చాలా కులాలు తినడం ఏంటి అసలు, తినకపోవడం పెద్ద. ఇప్పుడు ఉదాహరణకు మనం మాయాబజార్లో చాలా ప్రసిద్ధమైన వివాహ భోజనము వింతైన వంటకం పాట వింటే అందులో అన్ని శాకాహార పదార్థాలే ఉంటాయి. అదే మీరు ఇంకో సినిమా ఉంది దొంగరాముడు, రాబోయే మా ఇంటికి అనే పాట పాడుతుంది హీరోయిన్ విలన్ గురించి. అందులో ఏమేమి ఉందంటే ఇదిగో మంచి చారు ఉంది కూర ఉంది, డోంట్ లైక్ అంటాడు అతను. చివరకు అందులోకి రొయ్యల పొట్టు కూర ఉన్నది అంటే యాస్ వెరీ గుడ్ అని తాగుంటాడు. అంటే ఆహారపు అలవాట్లు ఎవరి వాళ్ళకు ఉంటాయి ఇక్కడ. మరి ఇది నేను అనుకుంటాను ఇది వివాదాస్పదంగా అందులో పార్లమెంట్లో తేవటం. అయితే ఈయన ఇది ఒక్కటే కాదు, ఈయన లీలలు ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇంతకుముందు కూడా ఈయన ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ ఎంపీ. ఢిల్లీలో ఈయన తరచూ కులాల మీద మతాల మీద వ్యాఖ్యలు చేయటము, వాటి మీద విమర్శలు వచ్చాక తగ్గడము ఎంత విచిత్రం అంటే, యమునా నదిలో ఒక అధికారి దాన్ని శుద్ధి చేయడం కోసం కొన్ని కెమికల్స్ కలుపుతుంటే ఇతను వెళ్ళి ఆ అధికారిని నానా తిట్లు తిట్టి అక్కడి నుంచి పంపించేస్తే ఆ పెద్ద అధికారి ఆయన. ఓకే, ఆయన వెళ్ళి ఫిర్యాదు చేశాడు, చేస్తే యమునా నది పవిత్రమైంది, ఇక్కడ చాలామంది వచ్చి మునుగుతారు, మీరు ఈ కెమికల్స్ అన్నీ వేస్తే దాని పవిత్రత దెబ్బతినిపోతుంది అని ఆయన. మహాన్ బావా, మీ ప్రభుత్వమే గంగా యమున శుద్ధి కార్యక్రమం చేపట్టింది, శుద్ధి చేయాలంటే దీన్ని అక్కడ వేస్తే కానీ అది శుద్ధి ఉండదు, లేదా వచ్చి మునిగిన వాళ్ళలోకి ఆ క్రిమికీటకాలు ఆ అపరిశుద్ధ జలాలు వెళ్తాయని చెప్తే. అంటే ఇలాంటి ఆలోచనలు కులాల పరంగా ఆచారాల పేరుతో ఇది ఇది ఏం మంచిది కాదు. నేను అనుకోవటం పార్లమెంట్లో కూడా ఇది ప్రైవేట్ బిల్లే కదా, కానీ ఇది సూచన. మొన్న మనం వస్త్రధారణ గురించి చర్చ చూసాము ఏం కట్టుకోవాలని. ఈ దేశంలో విశాలమైన భిన్నత్వానికి కూడా ఈ దేశంలో ఇట్లాంటివి తేవాలని చూడటం ఒక విధంగా కింది కులాల
ఆహారపు అలవాట్లను తక్కువ చేయటం కూడా. బై ఛాయిస్ ఎవరైనా తినకపోతే వాళ్ళు ఇష్టం, కానీ బై ఫోర్స్, బై లా, బై అథారిటీ మీరు ఇది చేయండి ఇది చేయకూడదు అని చెప్పడం మటుకు అది స్వతంత్ర భారతదేశంలో ఇది 19వ అధికరణం స్ఫూర్తిగా విరుద్ధమైన విషయం. చూడాలి మరి సభలో ఏం జరుగుతుందో. జరిగితే మటుకు ఎక్కువ మంది అత్యధికులు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించాలి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.